ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిల్లైని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. అరుణ్ పిల్లైకి జ్యుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉంది. అంతకుముందు కవిత, అరుణ్ పిల్లైని కలిపి విచారించారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్రపై ఇద్దరిని కలిపి 2 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రస్తుతం రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి 14 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లైని ఈడీ ముఖ్యంగా రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లారు. ఆయన కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి కేసు దర్యాప్తు పురోగతిని వివరించి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించాలని చెప్పి కోరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అరుణ్ పిల్లైని ప్రశ్నించిన అంశాలతో ఒక రిమాండ్ రిపోర్ట్ని కూడా ఈడీ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈడీ వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. లిక్కర్ స్కామ్లో అరుణ్ రామచంద్ర పిల్లై పాత్ర, సౌత్ గ్రూప్కి సంబంధించి ఆయన ఢిల్లీలో పనిచేయడం, 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు సహా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అలాగే అరుణ్ పిల్లైని ఇతర నిందితులతో కలిపి ప్రశ్నించినప్పుడు ఇటు బుచ్చిబాబుతో కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కానీ ఇతరులతో కలిపి ప్రశ్నించినప్పుడు వారికి ఏం చెప్పారు, సో కేసు దర్యాప్తుకి ఎంతవరకు అరుణ్ పిల్లై సహకరించారు, ఇంకా ఎటువంటి విషయాలు అరుణ్ పిల్లై నుంచి రాబట్టాల్సింది, వీటన్నిటితో కూడిన ఒక నివేదికను కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. తదుపరి ఒకవేళ ఇప్పటి వరకు 15 రోజులు మ్యాక్సిమం కస్టడీ ఈడీకి తీసుకునే అవకాశం ఉంది. సో మార్చి 6వ తేదీన అరుణ్ పిల్లైని అరెస్ట్ చేశారు. సో ఈ రోజుతో ఆయన ఈడీ కస్టడీ పూర్తయిపోవడంతో నెక్స్ట్ కేసు దర్యాప్తు పురోగతి కోసం ముఖ్యంగా అతను తీహార్ జైలుకు తరలించేందుకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం ఉంది. కోర్టు కూడా ఆ దిశగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. కవితను కూడా సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ప్రశ్నించడం జరిగింది. కవిత, పిల్లైని కలిపి సుమారు 2 గంటల పాటు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ సౌత్ గ్రూప్ పాత్ర, అలాగే 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు సహా పిల్లై కవిత బినామీగా ఉన్నారని చెప్పి ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి కూడా ఇద్దరి నుంచి కూడా సమాచారాన్ని అరుణ్ పిల్లై అయితే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాటన్నిటికి సంబంధించి కూడా కన్ఫ్రంటేషన్ చేయడం జరిగింది. కవిత వైఖరి ఏంటి, కవిత ఏ విషయాల్ని పిల్లై గురించి ప్రశ్నించినప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఎటువంటి విషయాలను బయటపెట్టింది, ఇటువంటి అనేక అంశాలని అరుణ్ పిల్లై యొక్క రిమాండ్ రిపోర్ట్లో ఈడీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే రౌజ్ అవెన్యూ కోర్టులో అరుణ్ పిల్లైకి సంబంధించిన కేసు విచారణ జరగబోతోంది. మరోపక్క ఇదే ఈడీ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా యొక్క సిబిఐ కేసు A1గా ఈ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా ఉన్నారు. సో మనీష్ సిసోడియాని సిబిఐ కేసులో ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని చెప్పి సిబిఐ కోరడంతో ఏప్రిల్ 3 వరకు కూడా మనీష్ సిసోడియా యొక్క జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించడం జరిగింది. కేసు ఇంకా దర్యాప్తులు జరుగుతుంది కాబట్టి ఇంకా అనేక విషయాల్ని వెలుగులోకి రావాల్సి ఉన్నాయి. కాబట్టి మనీష్ సిసోడియా యొక్క జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలి అని చెప్పి సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టును కోరడం జరిగింది. 15 రోజుల పాటు సుమారు కస్టడీలో అరుణ్ రామచంద్ర పిల్లైని ప్రశ్నించడం జరిగింది. అనేక విషయాల పట్ల నిందితులతో కన్ఫ్రంటేషన్ చేసిన తర్వాత కేవలం ఈ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్ర, అలాగే 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు సహా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన సమావేశాల్లో రిటైల్ కమిషన్ రేట్ని 6% నుంచి 12% వరకు పెంచడానికి సంబంధించి జరిగిన సమావేశాలు, అలాగే ఏ విధంగా ఈ GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ లిక్కర్ పాలసీ ముసాదాను రూపొందించిన సమయంలో అది ఆమోదం పొందక మునిపే అరుణ్ పిల్లై అలాగే బుచ్చిబాబు యొక్క వాట్సాప్లకు రావడం జరిగింది. సో ఆ వాట్సాప్కి వచ్చిన ముసాయిదా పైన సౌత్ గ్రూప్ అంతా డిస్కస్ చేసి దాన్ని ఏ విధంగా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు, దాని ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఎంత లాభాలను పొందవచ్చు అన్న అంశాలను చర్చించిన తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనాథ్ ద్వారా ముఖ్యంగా 6% లాభాలని కిక్ బ్యాక్స్గా మేము ఇస్తాము అని చెప్పి ఒక డీల్ కుదిరిన తర్వాతే ఈ ముసాయిదాకు ఢిల్లీ ముఖ్యంగా GOM ఆమోదం తెలపడం జరిగింది. సో దానివల్ల ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకి 2873 కోట్ల రూపాయల నష్టం వాటిల్లదన్నది ఈడీ వాదనగా ఉంది. సో పిల్లై కస్టడీలో అనేక విషయాలు, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరుణ్ పిల్లై పాత్ర ఏంటి, సౌత్ గ్రూప్కి సంబంధించి వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఏమేమి చేశారు, 100 కోట్ల ముడుపుల్ని హవాలా రూపంలో ఏ విధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు, అలాగే ప్రధాన పాత్రధారులుగా సౌత్ గ్రూప్లో ఉన్న కవిత, అలాగే మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వీరికి సంబంధించిన పాత్ర ఏంటి, సో ఎవరెవరు ఈ 100 కోట్ల ముడుపుల్ని సమకూర్చారు, ఈ విధంగా అనేక విషయాలని పిల్లై కస్టడీలో ఈడీ తెలుసుకోవడం జరిగింది. సో విజయ నాయర్ తర్వాత సౌత్ గ్రూప్కి సంబంధించినంత వరకు పిళ్ళై యొక్క కీలక వ్యక్తి. సో పిళ్ళై ద్వారానే ఇక్కడ వ్యవహారాలు అనేవి నడిచాయి. సమీర్ మహేంద్రతో విజయ నాయర్తో సమావేశాలు కానీ, ఢిల్లీలో సౌత్ గ్రూప్ కోసం పనిచేయడం కానీ, ఇక్కడ సమీర్ మహేంద్రుని మాగుంట రాఘవ్కి అలాగే అరుణ్ పిళ్ళైకి ముఖ్యంగా గోరంట్ల బుచ్చుబాబుకి పరిచయం చేయడం వెనుక ఉన్న కీలక పాత్రధారి అరుణ్ పిళ్ళై. సో అరుణ్ పిళ్ళై ద్వారా కీలక సమాచారాన్ని, సౌత్ గ్రూప్కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టడం జరిగింది. ఇందులో భాగంగానే అరుణ్ పిళ్ళైతో కలిపి ఇటు గోరంట్ల బుచ్చిబాబుని అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా ప్రశ్నించాల్సి ఉంది. కానీ ఆయన తన కుటుంబంలో ముఖ్యంగా కొందరికి అనారోగ్యం కారణంగా ఉండడంతో 18వ తేదీ విచారణకు హాజరు కాలేదు. సో ఇద్దరు కీలక వ్యక్తుల్ని, సౌత్ గ్రూప్కి సంబంధించిన వారిని, ఇటు గోరంట్ల బుచ్చిబాబుని అలాగే కవితను అయితే అలాగే అంతేకాకుండా మాగుంట రాఘవ్ని, వీరందరినీ కలిపి ప్రశ్నించడం జరిగింది. కాబట్టి సో చాలా కీలక సమాచారాన్ని అయితే అరుణ్ పిళ్ళై నుంచి ఈడీ సేకరించడం జరిగింది. సో కేసు దర్యాప్తు పురోగతికి ఈ విషయాలన్నీ కూడా, ఈ వివరాలన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఈడీ భావిస్తోంది. సో అరుణ్ పిళ్ళై యొక్క రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనే అంశాల ద్వారా మరిన్ని విషయాలు మీడియాకు తెలిసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ప్రశ్నించాల్సి ఉంది, తదుపరి ఎవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, అలాగే తిహార్ జైల్లో ఒకవేళ అరుణ్ పిళ్ళైతో కలిసి మరి ఇంకెవరినైనా నిందితుల్ని ముఖ్యంగా అనుమానితుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందా, వీటన్నిటికి సంబంధించి కూడా కోర్టులో కేసు ముఖ్యంగా విచారణ తర్వాతే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకి అరుణ్ పిళ్ళైని తరలించడం జరిగింది. మరి కాసేపట్లోనే అక్కడ వాదనలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఇటు అరుణ్ పిళ్ళై యొక్క కస్టడీని పొడిగించాలని కోరుతారా లేక జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వమని కోరుతారు, వీటంటే అనేక విషయాలపైన స్పష్టత రాబోతుంది. అలాగే కవిత పాత్రకు సంబంధించి కూడా ఈరోజు కోర్టులో ఈడీ ఏం చెప్తుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.